Hello students, welcome to online class. Myself B. Sachinanda, Department of Physics. So in the last session we have discussed about angular momentum of the electron, total angular momentum of the electron, which is the vector sum of the orbital angular momentum and spin angular momentum. Pj bar is equal to PL bar plus PS bar and jeppi manaku three angular momentums gurinchi maatladukunnam last session varaku. So coming to the next topic. So next topic is quantum numbers. सो क्वांटम नंबर्स గురించి తెలుసుకోవాలి. అసలు క్వాంటం నెంబర్స్ ఎందుకు ఉపయోగిస్తారు ఒకసారి చెప్పిన తర్వాత క్వాంటం నెంబర్స్ విషయంకి వెళ్తాను. సో క్వాంటం నెంబర్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చెప్పాను మీకు, ఏంటంటే క్వాంటం నెంబర్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఎలక్ట్రాన్ వితిన్ ద యాటమ్. వితిన్ ద యాటమ్లో ఎలక్ట్రాన్ ఎక్కడుందో చెప్పడం కోసం క్వాంటం నెంబర్స్ని ఉపయోగిస్తారు. అంటే ఏ స్టేట్లో ఉంది, న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎనర్జీ స్టేట్లో ఉందా లేదా న్యూక్లియస్కి దూరంగా ఉన్న ఎనర్జీ స్టేట్లో ఉందా, ఇలాగా అంటే ఏ ఎనర్జీ స్టేట్లో ఉందో చెప్పడం కోసం, దాని యొక్క స్టేట్ ఏంటో చెప్పడం కోసం ఉపయోగిస్తారు క్వాంటం నెంబర్స్. ఓకేనా? ఆ పర్టికులర్ ఎనర్జీ స్టేట్లో ఉంది అని చెప్పడం కోసం, నథింగ్ బట్ అడ్రస్సింగ్. అడ్రస్సింగ్ అంటే అది ఎక్కడుందో చెప్పడం, దాని యొక్క స్టేట్ ఏంటో చెప్పడం, దాని మీనింగ్ అది. సో క్వాంటం నెంబర్స్ యొక్క మెయిన్ రోల్ అది. సో ఇది క్వాంటం మెకానిక్స్లోనే కనిపిస్తాయి, ఇవి మన క్లాసికల్ మెకానిక్స్లో కనిపించవు. సో క్వాంటం నెంబర్స్ కంప్లీట్గా introduced by quantum mechanics, nothing but. So Bohr's theory నుంచి, Sommerfeld theory నుంచి, తర్వాత vector atom model. So Bohr's theoryలో ఉపయోగించిన quantum number ఏంటి, Sommerfeld theoryలో ఉపయోగించిన quantum number ఏంటి, తర్వాత vector atom modelలో ఉపయోగించిన quantum numbers ఏంటి, ఓవరాల్గా ఎన్ని quantum numbers ఉన్నాయంటే ఓవరాల్గా 7 quantum numbers ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, క్వాంటం నెంబర్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఎలక్ట్రాన్ యొక్క స్టేట్ని స్పెసిఫై చేయడం కోసం, ఎలక్ట్రాన్ ఏ స్టేట్ ఉందో చెప్పడం కోసం, ఏ ఎనర్జీ స్టేట్లో ఉందో చెప్పడం కోసం. ఓకేనా? అది ఏ సబ్ షెల్లో ఉంది, ఏ మేజర్ షెల్లో ఉంది, ఓకే, ఆ ఎనర్జీ స్టేట్స్, ఏ షెల్ అండ్ మీనింగ్ అంటే ఎనర్జీ స్టేట్, సబ్ షెల్ అంటే సబ్ ఎనర్జీ స్టేట్, అది ఏ సబ్ ఎనర్జీ స్టేట్లో ఉంది, ఏ మేజర్ ఎనర్జీ స్టేట్లో ఉందో చెప్పడం కోసం క్వాంటం నెంబర్స్ ఉపయోగిస్తారు. వీటిలో ఏ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్తుందో క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫస్ట్ ఫోర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫస్ట్ ఫోర్ గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం, అయినా సరే ఈ క్లాస్లో డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ త్రీకి వెళ్తాను. సో ఈ నెక్స్ట్ త్రీ మాత్రం చాలా కేర్ఫుల్గా వినాలి క్లాస్ మాత్రం. ఈ నాలుగు గురించి ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో వీటి గురించి ఇంకా డిస్కస్ చేసుకోలేదు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు వినేటప్పుడు. సో జాగ్రత్తగా వింటే కనుక అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్ క్వాంటం నెంబర్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ క్వాంటం నెంబర్ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఈజ్ ఇండికేటెడ్ బై ద లెటర్ స్మాల్ ఎన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంట్రడ్యూసర్ ఎవరంటే నీల్స్ బోర్. ఓకేనా? ఈ క్వాంటం నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే నీల్స్ బోర్. సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడంటే అతని యొక్క బోర్ అటామిక్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎనర్జీ స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆ విషయంలో ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఏం చెప్తుంది అనేది ఒకసారి చూడండి. ఇది మనకి దేని గురించి చెప్తుందంటే ఇట్ టెల్స్ అబౌట్ ప్రిన్సిపల్ ఆర్బిట్ ఆఫ్ ఎలక్ట్రాన్, లేదా దీని ఎలా చెప్పచ్చు అంటే మేజర్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో రైట్ నౌ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ క్వాంటం నెంబర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాన్ బిలాంగ్స్ టు విచ్ మేజర్ ఆర్బిట్. సో దేన్ని చెప్పడం కోసం అంటే ఎలక్ట్రాన్ ఏ మేజర్ ఆర్బిట్కి చెందినది, ఫస్ట్ మేజర్ ఆర్బిట్గా, సెకండ్ మేజర్ ఆర్బిట్గా, థర్డ్ మేజర్ ఆర్బిట్గా. మేజర్ ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటంటే మేజర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ మేజర్ అనే పదం ఎందుకు ఉపయోగిస్తుందంటే ఒక ఎనర్జీ లెవెల్లో సబ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి, ఒక ఎనర్జీ లెవెల్లో సబ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. బోర్స్ థియరీ అది చెప్పలేకపోయింది. ఎక్కడి వరకు చెప్పిందంటే జస్ట్ ఒక ఎనర్జీ స్టేట్ ఉంటుంది, ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ ఉంటుంది, అంతవరకు చెప్పగలిగింది. కాబట్టి అతను ఉపయోగించిన క్వాంటం నెంబర్ని వెక్టర్ ఆటమ్ మోడల్లో యూస్ చేసుకుంటారు. ఎందుకంటే అతని థియరీలో అన్ని పాయింట్స్ కూడా డ్రాబ్యాక్స్ అని చెప్పట్లేదు, కొన్ని పాయింట్స్ని సక్సెస్ఫుల్ పాయింట్స్ కింద తీసుకుని ఆ పాయింట్స్ని ఫాలో అవుతూ నెక్స్ట్ మోడల్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో ఇంట్రడ్యూస్ బై నీల్స్ బోర్ అండ్ విచ్ టెల్స్ అబౌట్ ద ఇన్ విచ్ మేజర్ ఆర్బిట్ ద ఎలక్ట్రాన్స్ బిలాంగ్స్. ఏ మేజర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్స్ చెంది ఉంది, ఎన్ఈజ్గోల్డ్ 1లోనా, ఎన్ఈజ్గోల్డ్ 2లో ఉందా, ఎన్ఈజ్గోల్డ్ 3లో ఉందా అనేది చెప్పేది ఈ క్వాంటం నెంబర్. ఓకేనా? దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే
n starting from it's a it is a positive integer value ranging from 1 to infinity. n is equal to 1, 2, 3 and so on up to infinity. So integer separation values unta infinite varaku vesamante infinite energy states untayani kaadu up to ante ala integer separation integer values untayani cheppadam kosante. Okay, 1, 2, 3 and so on up to infinity. Okay, it tells about principal orbit of electron. So major and state gurinchi cheptundi, electron a major and state lo undo cheptundi. Deen value second is anante n is equal to 1, 2, 3 ante first major and state, second, third energy state, fourth energy state and so on. And a state lo undo cheptundi, adi a state lo unte dani number ento cheptundi. Aithe ikkada n is equal to 1 ni antaru vitni emantante major orbits anochu cheppanu kada, ఆర్బిట్స్ అనొచ్చు లేదా షెల్స్ అనొచ్చు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ని ఏమంటే విచ్ ఈజ్ కే షెల్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టేట్కి నేమ్ ఉంది, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, అదేంటంటే కే షెల్ అంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కనుక ఎల్ షెల్ అంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కనుక ఎం షెల్ అంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కనుక ఎన్ షెల్ అండ్ సో ఆన్. ఆ విధంగా ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ షెల్కి పేరు ఏంటంటే కే షెల్ అంటాం. కే షెల్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూక్లియస్కి దగ్గరకున్న షెల్, క్లోజెస్ట్ టు ద న్యూక్లియస్, న్యూక్లియస్కి దగ్గరకున్న షెల్ అంటే కే షెల్ అంటాం. తర్వాత షెల్ని ఎన్ ఈజ్ ఈక్వల్ టు అని ఎల్, తర్వాత షెల్ని ఎమ్, తర్వాత షెల్ని ఎన్ అంటాం అండ్ సో ఆన్. సో అర్థమవుతుంది కదా. సో ఎన్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. ఇది దేని గురించి చెప్తుంది, ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా ఉండాలి. ఇది దేని గురించి చెప్తుందంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న మేజర్ ఆర్బిట్, ఏ మేజర్ ఆర్బిట్ అనే దాని గురించి చెప్తుంది. ఓకేనా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్టేట్లో ఉంటే కనుక అది కే షెల్ అని, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 స్టేట్లు ఉంటే ఎల్ షెల్ అని, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 స్టేట్లు ఉంటే ఎం షెల్ అని అలా చెప్తుంది అనమాట. అండ్ ఏ షెల్లో ఎలక్ట్రాన్ ఉందో అనే విషయం చెప్తుంది. ఓకేనా, ఇట్స్ ఏ జీరో వాల్యూ ఉండదు, ఇట్స్ ఎ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, దాని వాల్యూస్ ఏంటి, అది దేని గురించి చెప్తుంది ఇది విషయం. ఓకేనా, రైట్. అంటే దీన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్కి యాంగులర్ మూమెంట్ ఎంత, బోర్ చెప్పిన యాంగులర్ మూమెంటం, యాంగులర్ మూమెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π, వేరే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో. అంటే ఫస్ట్ పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే కనుక దాని యాంగులర్ మూమెంట్ ఎంత అంటే h/2π, సెకండ్ ఆర్బిట్లో ఉంటే కనుక 2h/2π, థర్డ్ ఆర్బిట్లో ఉంటే 3h/2π. అంటే యాంగులర్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ ఇది, ఆ పర్టికులర్ ఆర్బిట్లో దాని యాంగులర్ మూమెంట్ ఎంత. ఫస్ట్ ఆర్బిట్లో ఉందనుకోండి h/2π, సెకండ్ నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్తే కనుక వాల్యూ ఎంత అంటే 2h/2π. ఇక్కడ ఎన్ ప్లేస్లో వాల్యూస్ ఎలా తీసుకుంటాను, 1, 2, 3 అండ్ సో అని తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ క్వాంటైజ్డ్ వాల్యూస్ కాబట్టి, రెస్ట్రిక్టెడ్ వాల్యూస్. 1, 2, 3 అండ్ ఇంటిజర్ వాల్యూస్ అంటే క్వాంటైజ్డ్ వాల్యూస్ కాబట్టి యాంగులర్ మూమెంట్ క్వాంటైజ్ అయిందని చెప్తారు. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి యాంగులర్ మూమెంట్ అనేది క్వాంటైజ్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఈ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది యాంగులర్ మూమెంట్. h/2π అంటే కాన్స్టెంట్ వాల్యూ, ఏ ఆర్బిట్లో తీసుకున్నా ఆ వాల్యూ మారదు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ వాల్యూ. 2π అంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ 1 అయితే ఒక వాల్యూ వస్తుంది యాంగులర్ మూమెంట్, 2 అయితే ఒక వాల్యూ వస్తుంది, 3 అయితే ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి యాంగులర్ మూమెంట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎన్ వాల్యూ. సో ఫస్ట్ ఎన్ స్టేట్లో ఒక యాంగులర్ మూమెంట్ ఉంటుంది, సెకండ్ ఎన్ స్టేట్లో ఒక యాంగులర్ మూమెంట్ ఉంది. బట్ ఆ యాంగులర్ మూమెంట్ ఎలా ఉందంట, క్వాంటైజ్డ్ వాల్యూస్, కంపల్సరీగా క్వాంటైజ్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ క్వాంటైజ్డ్ని ఎలా చెప్తున్నాం అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో అని వేస్తున్నాం కాబట్టి ఇంటిజర్ వాల్యూసే కాబట్టి అక్కడ ఎంవీఆర్ కూడా క్వాంటైజ్డ్, ఇంటిజర్ సపరేషన్ ఆఫ్ h/2π వస్తుంది కాబట్టి క్వాంటైజ్డ్ వాల్యూ వచ్చినట్టు. ఓకేనా, రైట్. ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గురించి. నెక్స్ట్ నెక్స్ట్ క్వాంటం నెంబర్ ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్వాంటం నెంబర్ వచ్చేసి సెకండ్, ఇది ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ ఇండికేటెడ్ బై ద లెటర్ ఎల్. ఓకేనా, నెక్స్ట్ క్వాంటం నెంబర్. సో ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ, బట్ ఏంటంటే క్వాంటం నెంబర్స్ కాన్సెప్ట్ సపరేట్గా ఉంది కాబట్టి అలా వన్ బై వన్ బ్రీఫ్గా మాట్లాడుకున్న తర్వాత మనకు తెలియని క్వాంటం నెంబర్స్ గురించి ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. సో ఇందాక రాసినట్టే ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై, ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ పేరు రాస్తున్నాను, సోమర్ఫెల్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ n5 ప్లేస్లో. అతను ఉపయోగించిన n5 ఉంది చూడండి, n5 ప్లేస్లో ఎల్ను ఉపయోగిస్తున్నాడు. సో n5కి ఎల్కి రిలేషన్ ఉంది, అది కూడా రాస్తాను ఈ టాపిక్ ఎండింగ్లో.
right, is introduced by ante orbital angular quantum number was introduced by actually ga Sommerfeld ante Sommerfeld cheppin theory lo n phi ni upayoginchar orbital angular quantum number ki adhe vector atom model ku vachesariki n phi place lo l rasaru but there is a relation between n phi and l adhe ento kuda cheptanu okay idi deni gurinchi cheptundi ఈ ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఏ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేశాడంటే విచ్ టెల్స్ అబౌట్ రైట్ విచ్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ సో ఆర్బిట్ అనట్లేదు ఆర్బిటల్ అంటున్నాను ఆర్బిటల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్బిటల్ అంటే సబ్ ఎనర్జీ స్టేట్ ఆర్బిట్ అంటే మేజర్ ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ అందులో సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి దాన్ని ఆర్బిటల్స్ అంటాం ఆర్బిట్ అంటే మేజర్ ఎనర్జీ స్టేట్ ఆర్బిటల్ అంటే సబ్ ఎనర్జీ స్టేట్ ఏదైనా ఎనర్జీ స్టేటే బట్ ఆర్బిట్ అంటే మేజర్ అంటే ఇది ఒక రూమ్ లాంటిది ఆర్బిటల్స్ అంటే దాంట్లో ఉన్న టేబుల్స్ లాంటివి రైట్ సో అలాగా స్ప్లిటింగ్ అనమాట ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లో స్ప్లిటింగ్ ఉంటుంది వాటిని ఏమంటే సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటాం ఆ సబ్ ఎనర్జీ లెవెల్స్ యొక్క షేపు ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని చెప్పేది ఇది ఒక మేజర్ అనే స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయని చెప్పే ఇదేంటంటే ఈ క్వాంటం నెంబర్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ సబ్ ఎనర్జీ యొక్క షేప్ ఏంటి అంటే కెమిస్ట్రీ వాళ్ళకి అర్థమవుతుంది డంబెల్ షేపు డబుల్ డంబెల్ షేపు అని చెప్పి ఉంటాయి ఎస్ అంటే ఎస్ సబ్ ఆర్బిటల్ యొక్క షేప్ ఏంటంటే స్పెరికల్ పి ఆర్బిటల్ షేప్ ఏంటంటే డంబెల్ అదే డి ఆర్బిటల్ షేప్ అండ్ డబుల్ డంబెల్ అండ్ సో అన్ ఇలా వస్తుంటాయి కెమిస్ట్రీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది వాట్ ఎవర్ మేబీ సో అది కెమిస్ట్రీ కాన్సెప్ట్కి వెళ్తుంది కాబట్టి అంత దూరం అవసరం లేదు మనం ఎస్టీఎల్ దేని గురించి చెప్తుందంటే ఒక మేజర్ అనే స్టేట్లో ఉన్న సబ్ ఎనర్జీస్ గురించి చెప్తుంది రైట్ ఎల్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ ఆర్ సబ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ద ఆర్బిటల్ ఏదైనా అనుకోవచ్చు రైట్ అండ్ దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఎల్ రేంజెస్ ఫ్రమ్ ఎల్ యొక్క వాల్యూస్ ఒక మేజర్ అనే స్టేట్లో ఉన్న సబ్ ఎనర్జీస్ కాబట్టి టోటల్ ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయంటే టోటల్గా ఎన్ అనేది మేజర్ అనే స్టేట్ అనుకోండి ఎందుకంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది మేజర్ అనే స్టేట్ని కాబట్టి ఎన్ అనేది మేజర్ అనే స్టేట్ అనుకుంటే కనుక ఎన్ అనే మేజర్ అనే స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయి టోటల్గా ఎన్నే ఉంటాయి జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ వరకు ఉంటాయి మ్యాక్సిమం ఎన్ ఉంటే ఎన్ ఉంటాయి కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఎల్ రేంజెస్ ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ మైనస్ వన్ టోటల్గా ఎన్ని వాల్యూస్ టోటల్గా ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి టోటల్గా ఉండి ఎన్ని ఓకేనా విచ్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ది మేజర్ ఎనర్జీ స్టేట్ ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉన్నాయనే విషయం చెప్తుంది అండ్ ఆ సబ్ ఎనర్జీ యొక్క షేప్ ఏంటి అంటే ఆర్బిటల్ ఆర్బిటల్ అని సబ్ ఎనర్జీ స్టేట్ అని ఒకటి ఆ సబ్ ఎనర్జీ స్టేట్ యొక్క షేప్ ఏంటో కూడా చెప్తుంది సో దీని వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే జీరో దగ్గర స్టార్ట్ అయ్యి ఎన్ మైనస్ ఎన్ వరకు ఉంటాయి వన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎన్ వరకు అని వేసుకోవచ్చు టోటల్గా వాల్యూస్ ఎన్ఏ ఓకేనా 0 to n-1 వేసామంటే మీనింగ్ ఏంటంటే ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ అనే మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయో చెప్పేది ఎల్ సో ఎన్ని సబ్ ఎనర్జీస్ ఉంటాయంటే ఓవరాల్గా టోటల్గా ఎన్నే ఉంటాయి 0 to n-1 అంటే టోటల్ వాల్యూస్ ఎన్నే కాబట్టి టోటల్ వాల్యూస్ ఎన్ ఎన్నే ఉంటాయి సబ్ ఎనర్జీస్ ఓకే సో విచ్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద మేజర్ ఎనర్జీ స్టేట్ ఇన్ ద మేజర్ ఎనర్జీ స్టేట్ ఎన్ ఓకేనా సో దానికి నోటేషన్ కూడా రాసాం సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ సబ్షెల్ అంటాం ఎల్ ఈజ్ ఈక్వల్ 1 అయితే ఏ సబ్షెల్ అంటాం ఎన్ని కూడా ఒక రాస్తాను ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఆ సబ్షెల్ని ఏ లెటర్ ఇండికేట్ చేస్తారంటే స్మాల్ ఎస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక స్మాల్ పి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కనుక స్మాల్ డి అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కనుక స్మాల్ ఎఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే కనుక స్మాల్ జి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే కనుక హెచ్ స్మాల్ హెచ్ అండ్ సో ఆన్ సో మ్యాక్సిమం నొటేషన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 వరకు సరిపోతుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు సో ఇది నొటేషన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఆ సబ్షెల్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే ఎస్ సబ్షెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఏ సబ్షెల్ అంటే పి సబ్షెల్ అంటాం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏంటంటే డి సబ్షెల్ ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్ ఉందో చెప్పడం కోసం అమ్మ సో ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్ ఉందో చెప్పడం కోసం ఇవన్నీ రాస్తున్నాం ఒకసారి చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎస్ సబ్షెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక పి సబ్షెల్ 2 అయితే డి 3 అయితే కనుక ఎఫ్ అండ్ సో ఆన్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎల్ డిఫైన్ చేసే ప్రాపర్టీ ఇంకోటి ఉంది ఏంటంటే
ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి ఎంత టైట్ ఎంత బౌండ్ అయి ఉంది, అంటే టైట్లీ బౌండ్ అయి ఉందా లెస్ బౌండ్ అయి ఉందా, అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ ఉందా వీక్ బాండ్ ఉందా అనేది కూడా చెప్తుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో స్టేట్ అనుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో సబ్ స్టేట్ అనుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో సబ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న స్టేట్, అది న్యూక్లియస్కి దగ్గరగా ఉందంటే కనుక ఎలక్ట్రాన్ న్యూక్లియస్తో టైట్లీ బౌండెడ్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్టేట్ అనుకోండి, విచ్ ఈజ్ లెస్లీ బౌండెడ్, అంటే ఎల్ వాల్యూ దేన్ని కూడా డిసైడ్ చేస్తుంది అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న బాండ్ని కూడా డిసైడ్ చేస్తుంది, అది స్ట్రాంగ్గా ఉందా లేకపోతే వీక్గా ఉందా బాండ్ అని. లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ఎల్ డిసైడ్స్ ద స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. హై వాల్యూ ఆఫ్ ఎల్ డిసైడ్స్ ద వీక్ బాండ్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. సో వెన్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ లోయెస్ట్ దెన్ ద బాండ్ ఈజ్ స్ట్రాంగ్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ హై దెన్ ద బాండ్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ వీక్. అంటే సబ్ ఎంజిల్స్ దూరంగా ఉంటాయి, ఎలిజిబుల్ ఫైవ్ అంటే కనుక న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంటుంది, ఎలిజిబుల్ సెవెన్ అంటే న్యూక్లియస్ ఇంకా దూరంగా ఉంటుంది, ఎలిజిబుల్ వన్ అంటే కనుక న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది. దాన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే న్యూక్లియస్ తోటి ఎలక్ట్రానిక్కి బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా వీక్గా ఉందా అనే విషయం కూడా చెప్తుంది ఇది ఎల్ వాల్యూ. ఓకేనా, ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ మేజర్ ఎనర్జీ స్టేట్ అని కూడా చెప్తుంది. ఒక మేజర్ ఎనర్జీ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటల్స్ ఉన్నాయి, సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయని కూడా చెప్తుంది. సబ్ ఎనర్జీ స్టేట్స్ అనొచ్చు లేదా ఆర్బిటల్స్ అనొచ్చు. ఓకే, అదేవిధంగా ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో అంటే కనుక ఎస్పీడిఎఫ్, వన్ అంటే కనుక పి, టూ అంటే కనుక డి అండ్ సో అన్ ఇలా చెప్పుకున్నాం కదా. ఈ ఎల్ వాల్యూ ఇంకొక విషయం ఏం చెప్తుందంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న బాండ్ గురించి కూడా చెప్తుంది. తక్కువ వాల్యూ ఆఫ్ ఎలా తక్కువ వాల్యూ కనుక ఉంటే కనుక ఎల్కి తక్కువ వాల్యూ ఉంటే కనుక స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్. హై వాల్యూ ఉంటే కనుక విచ్ ఇస్ లెస్ బౌండెడ్ టు ద న్యూక్లియస్, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ తోటి లెస్గా బౌండ్ అయి ఉంటుంది. అంటే ఏమన్నా మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే కనుక ఎలక్ట్రాన్ లిబరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అంటే ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ని ఎనర్జీ ఇచ్చి లిబరేట్ చేయాలంటే కనుక ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి, ఎందుకంటే న్యూక్లియస్తో స్ట్రాంగ్ బాండ్ కలిగి ఉంటుంది కాబట్టి, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కొన్ని వాల్యూస్ వేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్ అనుకుందాం, అంటే ఎలక్ట్రాను ఒక మేజర్ అయిన స్టేట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్లో ఉంది, అందులో ఎన్ని సబ్ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి. ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్ ఆల్రెడీ ఇది మీకు చేసి చూపించాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్ అకార్డింగ్ టు బోర్ సింగిల్ ఎనర్జీ స్టేట్. అది ఎన్ ఈజ్ ఈక్వల్ టూ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాను ఒక ఎనర్జీ స్టేట్లో ఉంది, అది ఏ ఎనర్జీ స్టేట్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ చెప్పాను కదా. ఎన్ దేని డిసైడ్ చేస్తుంది, ఎలక్ట్రాన్ ఉన్న ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టూ అంటే కనుక ఒక మేజర్ ఎనర్జీ స్టేట్. ఇందులో ఎన్ని ఎల్ వాల్యూస్ ఉంటాయి? ద పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎన్, ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎన్కి ఎన్ని ఎల్ వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉన్నాయంటే జీరో టు ఎన్ మైనస్ వన్, జీరో దగ్గర స్టార్ట్ అయ్యి ఎన్ మైనస్ వన్ వరకు ఉంటాయి. సో జీరో దగ్గర స్టార్ట్ అవుతుందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో కామ ఎన్ వాల్యూ ఎంత, టూ కదా, టూ మైనస్ వన్, టూ మైనస్ వన్ అంటే వన్ కదా, అంటే ఇంటిజర్ సపరేషన్ వాల్యూస్ రావాలి. జీరో తర్వాత వచ్చే ఇంటిజర్ ఏంటంటే వన్, సో వచ్చేసింది కాబట్టి ఇంకెక్కడితో అయిపోతుంది వాల్యూ. సో ఎల్కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, జీరో కామ వన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే కనుక ఎస్ ఆర్బిటల్ అండ్ పి ఆర్బిటల్, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ స్టేట్లో ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ స్టేట్ ఉంది కదా, ఇది ఎన్ని సబ్ ఎన్ని స్టేట్స్ కింద ఉంటుందంటే టూ సబ్ ఎన్ స్టేట్స్ కింద ఉంటుంది. దిస్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, దిస్ ఈజ్ ఎల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఒక మేజర్ అనే స్టేట్లో ఎన్ని సబ్ ఎన్ స్టేట్స్ ఉన్నాయనే విషయం కూడా చెప్తుంది ఇక్కడ. ఓకేనా, అంటే స్ప్లిట్టింగ్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక మేజర్ అనే స్టేట్ స్ప్లిట్ అయిందనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. ఒక సింగిల్ అనే స్టేటు టూ ఎన్ స్టేట్ కింద స్ప్లిట్ అయింది, టూ ఎన్ స్టేట్ కింద స్ప్లిట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ చేయడానికి లేదు, ఒక ఎనర్జీ స్టేట్ కాబట్టి ఉంటే అందులోనే ఉంటుంది. కానీ ఎన్ ఈజ్ఈక్వల్ టూలో రెండు స్టేట్స్ ఉన్నాయి కాబట్టి దేర్ మే బి ట్రాన్సిషన్. వెక్టర్ ఐటమ్ మోడల్ ద్వారా ఈ క్వాంటం నెంబర్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక మేజర్ అయిన స్టేట్ టూ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది. ఆ మేజర్ అయిన స్టేట్ ఏంటంటే ఎన్ ఈజ్ఈక్వల్ టూ అనేది టూ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే బోర్ థియరీ ప్రకారం తీసుకుంటే కనుక ఎన్ ఈజ్ఈక్వల్ టూ అనేది ఒక స్టేటే, దాంట్లో ట్రాన్సిషన్ పాసిబుల్ లేదు, ఎటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తుంది. దట్ ఈస్ ద ఫెయిలియర్ ఆఫ్ బోర్స్ థియరీ. కానీ వెక్టర్ ఆటం మోడల్కి వచ్చేసరికి సోమర్ఫీల్డ్ చెప్పిన థియరీ ప్రకారం మాట్లాడుకుంటే కనుక వెక్టర్ ఆటం మోడల్లో సోమర్ఫీల్డ్ చెప్పిన క్వాంటం నెంబర్ని ఉపయోగిస్తున్నారు, అదేంటంటే ఎన్ ఫైవ్ ప్లేస్లో ఎల్. దాని ద్వారా తీసుకుంటే కనుక ఒక మేజర్ అయిన స్టేట్ ఎన్ని సబ్ అయిన స్టేట్స్ కింద స్ప్లిట్ అయిందో తెలుస్తుంది. ఈ సబ్ అయిన స్టేట్స్ కింద స్ప్లిట్ అవడం వల్ల యూజ్ ఏంటంటే ట్రాన్సిషన్ పెరుగుతాయి, ట్రాన్సిషన్ పెరిగితే కనుక రిలీజ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. చెప్పాను కదా ఫైన్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఫైన్ స్ట్రక్చర్ అంటే సింగిల్ స్పెక్ట్రల్ లైన్
when observed using high resolving instrument, it splits into multiple lines, that may be doublet, triplet, more than three lines. డబ్లెట్ కింద స్ప్లిట్ కనిపించవచ్చు లేదా ట్రిప్లెట్ కింద కనిపించవచ్చు లేదా త్రీ లైన్స్ కింద ఎక్కువ లైన్స్ కింద స్ప్లిట్ కనిపించవచ్చు. ఆ కాన్సెప్ట్ని ఏమంటే ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటాం. ఆ కాన్సెప్ట్ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ వెక్టర్ ఐటమ్ మోడల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో క్వాంటం నెంబర్స్ డిసైడ్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ ఇన్ విచ్ ఎనర్జీ స్టేట్ ఇట్ స్టేట్స్, అంటే ఏ అనే స్టేట్స్లో అది ఉంది, ఏ స్టేజెస్ ఉంది అనే విషయం చెప్తుంది క్వాంటం నెంబర్స్. ఓకే, క్వాంటం నెంబర్స్ అర్థమైతే కనుక ఫర్దర్గా వెళ్ళే కూడా అర్థమవుతుంది. సార్ అర్థం కాకపోతే మీరు పర్సనల్గా ఫోన్ చేసి అడిగినా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, దిస్ ఇస్ ద అబౌట్ ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. సో ఇది దేని గురించి చెప్తుంది అనేది ఒకసారి బోర్డు మీద రాసాను చూడండి, మరి అర్థం కాకపోతే కనుక ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. రైట్, నెక్స్ట్ క్వాంటం నెంబర్ దిస్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ క్వాంటం నెంబర్ థర్డ్ది స్పిన్ యాంగులర్ క్వాంటం నెంబర్. సో విచ్ టెల్స్ అబౌట్ ద స్పిన్ మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఇంతకుముందుది ఆర్బిటల్ మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఆర్బిటల్ మోషన్ గురించి చెప్తుంది. సో ఎన్ని రకాల ఆర్బిటల్స్ ఉన్నాయి, ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్ ఏ షేప్ ఆఫ్ ఆర్బిటల్లో ఉంది అనే విషయం చెప్తుంది. ఇదేంటంటే ఒక ఆర్బిట్లో లేదా ఒక ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్తుంది. విచ్ టెల్స్ అబౌట్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకేనా, అంటే క్లాక్ వైజ్ స్పిన్ ఉందా, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉందా, ఎన్ని రకాల స్పిన్స్ ఉన్నాయి. స్పిన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్లు ఉన్నారు కదా, ఉలెన్ బెక్ అండ్ కోట్ స్మిత్ థియరీ చెప్పారు. ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరంటే స్టెర్న్ అండ్ గెర్లాక్. ఓకే, ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్ అది, నెక్స్ట్ చెప్పే టాపిక్ అది. సో స్పిన్ క్వాంటం నెంబర్ టెల్స్ అబౌట్ ద, సో ఇంట్రడ్యూస్డ్ బై, స్పిన్ క్వాంటం నెంబర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. యాక్చువల్ స్పిన్ క్వాంటం నెంబర్ కాదు, స్పిన్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దానికి తగ్గ క్వాంటం నెంబర్ని వెక్టర్ ఐటమ్ మోడల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో యాక్చువల్ స్పిన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు, ఉలెన్ బెక్ అండ్ గౌడ్ స్మిత్. స్పిన్ వాల్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్టులు వీళ్ళిద్దరు. స్పిన్ను ఎలక్ట్రాన్కి స్పిన్ ఉందని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసిన సైంటిస్టులు ఎవరంటే స్టెర్న్ అండ్ గెర్లాక్. ఓకేనా, సో స్పిన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద వాల్యూ ఆఫ్ స్పిన్ క్వాంటం నెంబర్. సో ఎస్కి వాల్యూ ఏంటంటే ఐదర్ ప్లస్ ఆఫ్ లేదా మైనస్ ఆఫ్, ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. విచ్ టెల్స్ అబౌట్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎట్ అ పర్టికులర్ పాయింట్ ఎట్ అ పర్టికులర్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ స్పిన్ దట్ మే బి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ క్లాక్ వైజ్ స్పిన్ ద వాల్యూ ఇస్ ప్లస్ ఆఫ్, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ద వాల్యూ ఆఫ్ స్పిన్ వాల్యూ ఇస్ మైనస్ ఆఫ్. విచ్ టెల్స్ అబౌట్ ద స్పిన్ క్వాంటం నెంబర్ వాట్ ఈస్ ఎస్ విచ్ ఈస్ నాట్ ఎ స్పిన్ విచ్ ఇస్ స్పిన్ క్వాంటం నెంబర్. ఓకేనా, విచ్ టెల్స్ అబౌట్ ద స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఇన్వర్స్ డైరెక్షన్ ఇట్ ఈస్ అనేది చెప్తుంది. ఇది ఎస్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే కనుక ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ మైనస్ ఆఫ్. అది మనం డిసైడ్ చేయలేము కంపల్సరీగా ఎలక్ట్రాన్ ఏ స్పిన్లో ఉందని డిసైడ్ చేయలేము, బట్ రెండు వాల్యూస్ అట్ ఎనీ టైమ్ టూ వాల్యూస్ ఏదో ఒక వాల్యూ ఉపయోగించుకుంటాం. కొన్ని సందర్భాల్లో టూ వాల్యూస్ కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంది, ప్లస్ ఆఫ్ కానీ మైనస్ ఆఫ్. బట్ ఓవరాల్గా తీసుకుంటే కనుక మ్యాగ్నిట్యూడ్ తీసుకుని చెప్తాం ఇప్పుడు కూడా. సో దీని వాల్యూ ఎంత అంటే జస్ట్ సింప్లీ ఆఫ్. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకుని దానికి యాంగులర్ మొమెంటం కూడా ఉంది కదా, పిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ హెచ్ పై టూ పై. సో ఆల్రెడీ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం చెప్పిన ఆర్బిటల్ క్వాంటం నెంబర్ చెప్పినప్పుడు కూడా మీరు అక్కడ రాసుకోండి యాంగులర్ మొమెంటం, ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం పిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు, అది ఇవన్నీ రాసినాయి కాబట్టి మళ్ళీ రాయట్లేదు. సో స్పిన్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత అంటే ఎలక్ట్రానిక్ 1/2 అంటే హాఫ్ ఇంటిజర్ వాల్యూ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతుంది, మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే కనుక నిన్న క్లాస్లో చెప్పాను కదా రిజల్టెంట్ వాల్యూ ఇంటిజర్ ఉండొచ్చు లేదా హాఫ్ ఇంటిజర్ ఉండొచ్చు, అంటే ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ హాఫ్ ఉండొచ్చు. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక 3/2 1/2 ఇలా వస్తుంది, 7/12 వస్తుంది. అది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుంటే కనుక ఇంటిజర్ వాల్యూస్ వస్తుంది, రిజల్టెంట్ స్పిన్ వాల్యూ. ఓకేనా, దిస్ ఈస్ ద స్పిన్ క్వాంటం నెంబర్. సో ఇది దేని గురించి చెప్తుందంటే ఎలక్ట్రానిక్ స్పిన్ ఉంటుంది, ఆ స్పిన్ వాల్యూ ఏదర్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని మాత్రం చెప్తుంది. అంటే ఓవరాల్గా స్పిన్ వాల్యూ ఎంత అంటే 1/2. మీరు ఎల్ వాల్యూ ఎంత ఉన్నా సరే, ఎల్ వాల్యూ మారుతున్నా, ఎల్ వాల్యూ 0, 1, 2, 3 అండ్ సో మారుతున్నా, ఎస్ వాల్యూ మాత్రం 1/2 మాత్రమే. ఓకేనా, సో దిస్ ఈస్ ద స్పిన్ క్వాంటం నెంబర్, స్పిన్ యాంగులర్ క్వాంటం నెంబర్ గురించి.
So this is also over. Next, fourth one. Total angular quantum number, which is indicated by the letter small j. So నేను ఇక్కడ మాట్లాడేది ఫర్ ఈచ్ ఎలక్ట్రాన్. ఫర్ ఈచ్ ఎలక్ట్రాన్ అంటే ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉపయోగిస్తాం. స్మాల్ లెటర్, ఎల్ స్మాల్ లెటర్, ఎస్ స్మాల్ లెటర్, జే స్మాల్ లెటర్ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి. అది మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్స్ అంటే ఓవరాల్ ఆటమ్ గురించి చెప్పినప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తారు. అంటే మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ అయితే కనుక మనం కంపల్సరీ రిజల్టెంట్ వాల్యూ రాయాలి. అది ఏ యాంగులర్ మూమెంట్ అయినా సరే, ఏ క్వాంటం నెంబర్ అయినా సరే రిజల్టెంట్ వాల్యూ రాయాలి. సో క్వాంటం నెంబర్ డిసైడ్స్ ద యాంగులర్ మూమెంటం. క్వాంటం నెంబర్ బేస్ చేసుకుని యాంగులర్ మూమెంటం చెప్తారు. ఓకేనా? సో ఫార్ములాస్ వేసుకుంటూ వస్తున్నాను కదా మీకు. ఎంవీఆర్ ఇజ్ కూడా ఎన్హెచ్ బై 2పి ఒకటి వేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వెక్టర్ ఆటమ్ మోడల్కి వచ్చేసరికి పిఎల్ బార్ ఇజ్ కూడా రూట్ ఓవర్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ వన్ ఇంటూ హెచ్ బై 2పి. అండ్ ఏదైనా సరే క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే క్వాంటైజర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అయ్యి యాంగులర్ మూమెంటమ్స్ ఉంటాయి. యాంగులర్ మూమెంటం డిసైడ్స్ ద ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎనర్జీని యాంగులర్ మూమెంటం డిసైడ్ చేస్తుంది, రైట్? సో కమింగ్ టు ద ఫోర్త్ క్వాంటం నెంబర్, టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ విచ్ ఇస్ ఇండికేటెడ్ బై ద లెటర్ స్మాల్ జే, విచ్ ఇస్ ద వెక్టర్ ఆటమ్ మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంట్రడ్యూస్ పేరు రాయట్లేదు. ఎందుకంటే విచ్ ఇస్ ఎ కలెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆల్ ద సైంటిస్ట్ ఫ్రమ్ బోర్స్ థిరీ. బోర్స్ థిరీని దగ్గర నుంచి చాలామంది సైంటిస్టుల కలెక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది వాళ్ళందరి పేర్లు వస్తాయి, అవసరం లేదు రాయడానికి. అండ్ జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, సో జే విచ్ ఇస్ ద, ఇక్కడే మీనింగ్ తెలుస్తుంది, టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. టోటల్ యాంగులర్ అంటే ఆర్బిటాల్దిను స్పిన్ది కలిపి రిజల్టెంట్ వాల్యూనే జే. ఆర్బిటల్ వాల్యూ, స్పిన్ వాల్యూ. అంటే ఆర్బిటల్ వాల్యూ, స్పిన్ వాల్యూ అంటే ఆర్బిటల్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్ యొక్క రిజల్టెంట్ వాల్యూనే జే అవుతుంది. కాబట్టి జే ఈజ్ నథింగ్ బట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ విత్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ బిట్వీన్ ఎల్ మైనస్ ఎస్ అండ్ ఎల్ ప్లస్ ఎస్, ఇంక్లూడింగ్ ఎల్ మైనస్ ఎస్, ఎల్ ప్లస్ ఎస్. ఎల్ మైనస్ ఎస్, ఎల్ ప్లస్ ఎస్తో కలిపి వాటి మధ్య ఉన్న అన్ని ఇంటిజర్ వాల్యూస్తో కలుపుకోవాలి విత్ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. ఎందుకంటే జే నెగిటివ్ వస్తే కనుక పీజే వాల్యూ కూడా నెగిటివ్ వస్తుంది. బికాస్ పీజే ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉంది కదా, జే ఇంటూ జే ప్లస్ వన్ ఇంటూ హెచ్ బై 2పై. సో ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ప్లేస్ చేసామో యాంగులర్ మూమెంటం, టోటల్ యాంగులర్ మూమెంటం కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది. రిమెంబర్, నెగిటివ్ యాంగులర్ మూమెంటం ఏ బాడీకి ఉండదు. ఏ మెకానికల్ బాడీకి అయినా సరే నెగిటివ్ యాంగులర్ మూమెంటం ఉండదు, పాజిటివ్ యాంగులర్ మూమెంటం. కాబట్టి విత్ రిస్ట్రిక్షన్ జే వాల్యూ ఫ్రమ్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ విత్ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్. జే మస్ట్ బి పాజిటివ్. జే కంపల్సరీగా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే విచ్ ఈజ్ రిజల్టెంట్ ఆఫ్ ఎల్ ఎల్ అండ్ ఎస్ కాబట్టి ఎల్కి ఎస్కి రిజల్టెంట్ కాబట్టి కంపల్సరీగా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో కూడా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఎల్ ఎస్ అంటే ఆర్బిటల్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. సర్టెన్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు దాని యొక్క ఆర్బిటల్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబరు ప్యారలల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎల్ ప్లస్ ఎస్ తీసుకోవాలి. యాంటీ ప్యారలల్గా ఉంటే కానీ ఎల్ మైనస్ ఎస్, అంటే ఏ కండిషన్ ఉంటుందో తెలియదు మనకి. అది ప్యారలల్గా ఉందని కూడా కరెక్ట్గా చెప్పలేము, యాంటీ ప్యారలల్గా ఉందని కూడా చెప్పడం మనం చెప్పడం కష్టం. కాబట్టి ప్యారలల్, యాంటీ ప్యారలల్ నుంచి ప్యారలల్ వరకు అన్ని వాల్యూస్ తీసుకోవాలి విత్ ఇంటిజర్ సపరేషన్. అన్ని వాల్యూస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నప్పుడు దాని జే వాల్యూ ఎంతో క్యాలిక్యులేషన్ ద్వారా తెలుస్తుంది, మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఎల్కి ఎస్ ప్యారలల్గా ఉందా యాంటీ ప్యారలల్గా ఉందా అనేది మనం చూసి చెప్పడం కష్టం. ప్యారలల్ ఉండొచ్చు, యాంటీ ప్యారలల్ ఉండొచ్చు. యాంటీ ప్యారలల్ స్టేట్ నుంచి ప్యారలల్ స్టేట్ వరకు మధ్యలో ఉన్న అన్ని స్టేట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అన్ని ఓరియంటేషన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో యాంటీ ప్యారలల్ ఉంటే కనుక ఎల్కి ఎస్కి మధ్య వెక్టర్ ఎడిషన్ ఏంటంటే మైనస్, ప్యారలల్ ఉంటే కనుక ఈ రెండింటికి మధ్య ఎడిషన్ ఏంటంటే ప్లస్. ఓకేనా? కాబట్టి జే రేంజింగ్ ఫ్రమ్ ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు. జే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది వాల్యూస్, ఎల్ మైనస్ ఎస్ దగ్గర నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఉంటాయి. జే ప్లేస్లో ఎల్ ఎస్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? జే ఇస్ నథింగ్ బట్ ఈజ్ రిజల్టెంట్ క్వాంటం నెంబర్ ఫర్ బోత్ ఎల్ అండ్ ఎస్. ఎల్కి ఎస్కి రిజల్టెంట్ క్వాంటం నెంబరే జే అవుతుంది, ఎల్ఎస్ రిజల్టెంట్ వాల్యూని. ఎందుకంటే ఎల్ అంటే ఆర్బిటల్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం డిసైడ్ చేస్తుంది, ఎస్ అంటే స్పిన్ యాంగులర్ మూమెంటం డిసైడ్ చేస్తుంది.
మరి ఇలా విడివిడిగా చెప్తే కనుక మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనం చూసేది రిజల్టెంట్ ఎఫెక్ట్, అంటే యాటమ్ నుంచి వస్తున్న రిజల్టెంట్ ఎఫెక్ట్ చూస్తున్నాం. అంతేకాని ఒక్కొక్క ఎలక్ట్రానిక్కి ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం సపరేట్గా, స్పిన్ యాంగులర్ మూమెంటం సపరేట్గా చూసి మనం ఏం క్యాలిక్యులేషన్ చేయట్లా, మనకి ఓవరాల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే యాటమ్ నుంచి బయటకు వచ్చిన ఎనర్జీ ఒకటి ఓవరాల్ కనిపిస్తుంది. ఆ ఎనర్జీ దేనివల్ల వస్తుందంటే లోపల యాటమ్కి యాంగులర్ మూమెంట్ ఉంది కాబట్టి. యాటమ్కి యాంగులర్ మూమెంట్ ఉందంటే మీనింగ్ ఏంటి, దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్కి యాంగులర్ మూమెంట్ ఉంది కాబట్టి. ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల యాంగులర్ మూమెంట్స్ ఉన్నాయి, రెండు రకాల యాంగులర్ మూమెంట్స్ ప్రస్తుతం అయితే చెప్తున్నాను. ప్రస్తుతం రెండు రకాల యాంగులర్, అంటే ఎలక్ట్రాన్ స్టేబుల్, అంటే యాటమ్ స్టేబుల్ స్టేట్లో ఉన్నప్పుడు రెండు రకాల యాంగులర్ మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు రకాల యాంగులర్ మూమెంట్స్ని విడివిడిగా మనం డిస్కస్ చేయడం కష్టం. ఆ రెండింటి కంబైండ్ ఎఫెక్టే కనిపిస్తుంది మనకి బయటికి. కాబట్టి ఈ రెండింటి కంబైండ్ ఎఫెక్టే టోటల్ యాంగులర్ మూమెంటం. ఆ టోటల్ యాంగులర్ మూమెంటని ఎలా చెప్తారంటే జేఎన్ఎల్ లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ టోటల్ యాంగులర్ మూమెంటం డిసైడ్ చేయాలంటే ఒక క్వాంటం నెంబరు, అంటే టోటల్ యాంగులర్ మూమెంటం కూడా క్వాంటైజ్డ్ అని చెప్పాలంటే ఒక క్వాంటం నెంబర్ కావాలి. ఆ క్వాంటం నెంబరే ఇది జేఎన్ఎల్ క్వాంటం నెంబర్. ఈ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఉంటాయి. ఓకే, విత్ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్. సో ద టోటల్ యాంగులర్ మూమెంట్ రిలేటెడ్ టు ద టోటల్ క్వాంటం నెంబర్ ఈజ్ పీజే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఇంటూ జే ప్లస్ వన్ హెచ్ పి టూ పై, వేర్ హెచ్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ టూ పై ఈజ్ ద రేడియన్స్, టూ పై రేడియన్స్ అండ్ రొటేటర్ పాత్ర ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం, ఆల్రెడీ చేసింది ఇది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. ఎస్ ఎప్పుడు కూడా హాఫే కదా, ప్లస్ హాఫ్ లేదా మైనస్ హాఫ్ ఏంటో తెలియదు కూడా, మ్యాగ్నిట్యూడే తీసుకుంటున్నాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్లో ఎలక్ట్రాన్ ఉంది, దానికి స్పిన్ను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనకు తెలియదు కాబట్టి ప్లస్ జస్ట్ హాఫ్ తీసుకున్నాం, మ్యాగ్నిట్యూడ్ మాత్రం తీసుకున్నాం ఇక్కడ. దెన్ వాట్ ఈస్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ జే? జే యొక్క పాజిబుల్ వాల్యూస్ ఏంటి, ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్. సో ఫస్ట్ ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ కాబట్టి దీని నుంచి ఎల్ మైనస్ ఎస్ చేస్తే ఎంత వస్తుంది, టూ మైనస్ వన్ బై టూ. ఓకే, టూ మైనస్ వన్ బై టూ, టూ టూ ప్లస్ వన్ బై టూ ఇస్ ఈక్వల్ టు దిస్ వాల్యూ త్రీ బై టూ వస్తుంది. టూ ఈ వాల్యూ ఎంత వస్తుంది, ఫైవ్ బై టూ వస్తుంది. ఇప్పుడు త్రీ బై టూకి ఫైవ్ బై టూకి మధ్య ఇంకొక ఇంటిజర్ ఉందా, త్రీ బై టూకి ఫైవ్ బై టూకి మధ్య ఇంకొక ఇంటిజర్ ఉందా అంటే మీనింగ్ ఏంటంటే త్రీ బై టూకి వన్ యాడ్ చేయండి, వన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, నెక్స్ట్ ఇంటిజర్ ఏమొస్తుందో చూసుకోండి. త్రీ బై టూకి వన్ యాడ్ చేస్తే మళ్ళీ ఫైవ్ బై టూ వస్తుంది కాబట్టి త్రీ బై టూకి ఫైవ్ బై టూకి మధ్య ఇంటిజర్ ఏం లేదు కాబట్టి జే యొక్క పాజిటివ్ వాల్యూస్ ఏంటంటే త్రీ బై టూ ఫైవ్ బై టూ. అంటే ఇక్కడ జే అంటే ఏంటి, జే డిసైడ్స్ ద టోటల్ యాంగులర్ మూమెంట్. ఇట టోటల్ యాంగులర్ మూమెంట్ వాల్యూ ఒకసారి త్రీ బై టూ వేసారనుకోండి ఒక వాల్యూ వస్తుంది, ఫైవ్ బై టూ వేస్తే ఒక వాల్యూ వస్తుంది. అంటే టూ యాంగులర్ మూమెంట్ టర్మ్స్ వస్తుంది ఫర్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ స్టేట్లో ఉన్నప్పుడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఒక స్టేటే, అది ఏ స్టేట్ అది, ఎల్ ఈజ్ ఈక్వల్ టూ అంటే వచ్చి డి స్టేట్, డిఎన్ఏ సబ్షెల్, డిఎన్ఏ సబ్షెల్ అది. యాక్చువల్గా అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టూ అనే ఒక సబ్షెల్ అది, అవును కదా. ఆ సబ్షెల్ ఎస్తో రిజల్టెంట్ అయితే కనుక, ఎస్తో రిజల్టెంట్ అయితే ఎన్ని రకాల యాంగులర్ మూమెంటమ్స్ వచ్చినాయి, త్రీ బై టూ ఒకటి, ఫైవ్ బై టూ ఒకటి. ఇక్కడ యాంగులర్ మూమెంటం స్ప్లిట్ అయిందంటే ఎనర్జీ కూడా స్ప్లిట్ అయినట్టే. యాంగులర్ మూమెంటం డిసైడ్స్ ద ఎనర్జీ, ఇది మెకానిక్స్ నుంచి నేర్చుకుంటూ వస్తుంది మనం. యాంగులర్ మూమెంటం స్ప్లిట్ అయిందంటే కనుక ఎనర్జీ స్ప్లిట్ అయినట్టు, అంటే ఇక్కడ ఇదొక ఎనర్జీ స్టేటు ఇదొక ఎనర్జీ స్టేటు, అంటే టూ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ వచ్చినట్టే ఎలక్ట్రాన్కి. ఏ స్టేట్లో, సబ్షెల్లో మరలా టూ సబ్ ఎనర్జీ స్టేట్స్, సబ్షెల్లో మరలా ఎనర్జీ స్టేట్స్ అనేవి. సబ్షెల్ అంటేనే సబ్ ఎనర్జీ స్టేటు, సారీ సబ్షెల్ అంటే సబ్ ఎనర్జీ స్టేటు, దీంట్లో మరలా టూ ఎనర్జీ స్టేట్స్ వచ్చినాయి మరలా. ఒక అర్థమవుతుంది, అంటే ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ లెవెల్స్ మధ్య ఎలక్ట్రాన్ జరిగే ట్రాన్సిషన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ట్రాన్సిషన్ పెరుగుతుందో ఒక సింగిల్ స్పెక్ట్రల్ మనకు కనిపించే సింగిల్ స్పెక్ట్రల్ అని మల్టిపుల్ లైన్స్ కనిపించే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫైన్ స్ట్రక్చర్ అండ్ హైపర్ ఫైన్ స్ట్రక్చర్ ఆల్సో. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అంటే మనం ఒక జే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ ఫామ్లో ఉపయోగించి. సో ఓవరాల్గా రాస్తే జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్. సో దిస్ ఈజ్ ద టోటల్ ఆర్బిటల్, సారీ టోటల్ యాంగులర్ క్వాంటం నెంబర్. ఒకసారి చూడండి,
ओके स्टूडेंट्स इकड़ वेसना एनालिसिस इकड़ वेसना कंटेंट अंत एनु एलु एस जे गुरिंचि अर्थम अवडं कोसम अंटे जे अने टोटल यांगुलर मोमेंटम बेस चेसुकुनि एनर्जी लेवल्स एला स्प्रेड अवुतायि एक्सप्लेन चेयडं कोसम सो दान्नि नेनु बोर्स थियरी दग्गर नुंचि कूडा वेसुकुंटू वेळ्ळानु इदि ओकसारि एक्सप्लेन चेस्तानु चूडंडि ఇక్కడ చూడండి ఒకసారి n is equal to 3 అంటే ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ ఎలక్ట్రాన్ ఉన్న ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ ఎలక్ట్రాన్ ఆక్వే అయ్యి ఒక మేజర్ ఎనర్జీ స్టేట్ అక్కడ ఉందని చెప్పట్లేదు ఎనర్జీ ఇస్తే కనుక ఆ స్టేట్కి వెళ్తుంది అని కూడా మీనింగ్ వస్తుంది n is equal to 2 అనేది ఎనదర్ ఎనర్జీ స్టేట్ ఎలక్ట్రాన్ స్టే చేయగలిగే ఎనర్జీ స్టేట్ అకార్డింగ్ టు బోర్స్ థియరీ n is equal to 3 అనేది ఒక సింగిల్ ఎనర్జీ స్టేట్ మాత్రమే n is equal to 2 అనేది ఒక సింగిల్ ఎనర్జీ స్టేట్ మాత్రమే దాంట్లో స్ప్లిట్ దాంట్లో సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఓకే మనం వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చాం కాబట్టి కమింగ్ టు ద వెక్టర్ యాటమ్ మోడల్ వెక్టర్ యాటమ్ మోడల్ బేస్ చేసుకుని మనం ఏం మాట్లాడొచ్చండి ఇక్కడ ఇక్కడ వెక్టర్ యాటమ్ మోడల్ మనం క్వాంటం నెంబర్స్ మాట్లాడుకున్నాం కదా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే కనుక వాట్ ఆర్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎల్ ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఎన్ని 3 ఉంటాయి కాబట్టి అవి ఏంటివి ఎస్పిడి ఓకేనా దిస్ ఈజ్ ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ అండ్ డి ఆర్బిటల్ ఓకే 0 1 2 దెన్ వాట్ ఈస్ ద పాజిబుల్ వాల్యూ ఆఫ్ స్పిన్ ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ స్పిన్ ఉంటుంది కదా ఐదర్ క్లాక్ వైజ్ ఉండొచ్చు యాంటీ క్లాక్ వైజ్ ఉండొచ్చు మనకు అది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ మాత్రం తీసుకుంటున్నాను 1/2 అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్లో వాట్ ఆర్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ స్టేట్ ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ కానీ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎన్ని అకార్డింగ్ టు ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ఇక్కడ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ప్రకారం మాట్లాడుతున్నాను నెక్స్ట్ జేకి వెళ్ళేసరికి మారుతుంది ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ మారుతుంది ఇంకా ఓకేనా ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ప్రకారం ఎన్ని ఎనర్జీ లెవెల్స్ 0 1 విచ్ ఈజ్ ఎస్ విచ్ ఈజ్ పి ఓకే ఇందులో స్పిన్ వాల్యూ 1/2 తీసుకుంటాం ఏదైనా 1/2 స్పిన్ ఏదైనా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అది మనకి తెలియదు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాం ఓకే ఎల్ ఎస్ ఉన్నాయంటే దాన్ని విడివిడిగా మనం యాంగులర్ మొమెంటమ్స్ క్యాలిక్యులేట్ చేయం కదా మనకు వచ్చేది రిజల్టెంట్ వాల్యూ వస్తుంది రిజల్టెంట్ వాల్యూ అండ్ రిజల్టెంట్ వాల్యూ మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి మనం రిజల్టెంట్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి ఎల్ కేస్కి రిజల్టెంట్ ఏంటి జే కదా ఆ జే ఫార్ములా ఏంటి ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్కి అంటే ఇక్కడ మీరు కట్టాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ ఈ పెయిర్ ఆఫ్ ఎల్ఎస్కి జే వాల్యూస్ కట్టాలి ఈ పర్టికులర్ ఎల్ఎస్ వాల్యూస్కి జే వాల్యూస్ కట్టాలి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 స్టేటు ఎన్ని సబ్ ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయిందో చెప్పదలుచుకున్నాను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే సింగిల్ ఎనర్జీ స్టేటు ఎన్ని ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయిందో చెప్పదలుచుకున్నాను ఓకేనా సో ఈ కాంబినేషన్ చూద్దాం మొదట ఈ కాంబినేషన్కి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ 0 1 2 అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 1/2 ఉంది కదా ఎల్కి ఎస్కి కాంబినేషన్ ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు అంటే ఈ రెండు వాల్యూస్ తోటి ఎల్ మైనస్ ఎస్ వరకు ఎల్ ప్లస్ ఎస్ వరకు వాల్యూ కట్టాలి ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు ఈ రెండు వాల్యూస్తో కూడా కట్టాలి ఈ రెండు వాల్యూస్తో కూడా కట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను ఎస్ ఈజ్ ఈక్వల్ 1/2 దెన్ వాట్ ఆర్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ జే జే యొక్క పాజిబుల్ వాల్యూస్ ఏంటి ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్కి ఎల్ మైనస్ ఎస్ కట్టారనుకోండి 0 -1/2 -1/2 వస్తుంది ఎల్ ప్లస్ ఎస్ కడితే కానీ 0 +1/2 1/2 వస్తుంది +1/2 వస్తుంది కానీ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను జే మస్ట్ బి పాజిటివ్ జే వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉండాలి కాబట్టి 0 -1/2 వాల్యూ తీసుకోకుండా 0 +1/2 వాల్యూ మాత్రమే తీసుకుంటే జే వాల్యూ ఎంత వస్తుందంటే ఎల్ ప్లస్ ఎస్ 0 +1/2 నథింగ్ బట్ +1/2 జే వాల్యూ +1/2 ఓకేనా నెక్స్ట్ కాంబినేషన్ చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా దెన్ వాట్ ఆర్ ద పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ జే జే యొక్క పాజిబుల్ వాల్యూస్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎల్ మైనస్ ఎస్ టు ఎల్ ప్లస్ ఎస్ కాబట్టి 1 -1/2 దగ్గర నుంచి 1 +1/2 వరకు వాల్యూస్ అనేది తీసుకోవాలి విత్ ఇంటిజర్ సపరేషన్ వాల్యూస్ జే విత్ రిస్ట్రిక్షన్ దట్ జే మస్ట్ బి పాజిటివ్ ఎల్ మైనస్ ఎస్ అంటే 1 -1/2 ఎంత 1/2 ఆ వాల్యూ వచ్చింది నెక్స్ట్ 1 +1/2 ఎంత 3/2 1/2 తర్వాత ఇంటిజర్ 3/2 కదా సో 1/2కి 3/2కి మధ్యలో ఇంకా వాల్యూస్ ఏమి ఉండవు సో 1/2 3/2 ఈ కాంబినేషన్కి జే వాల్యూ 1/2 3/2 అవుతుంది థర్డ్ కాంబినేషన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎస్ ఈజ్ ఈక్వల్ 1/2 ఈ కాంబినేషన్కి ఎన్ని వాల్యూస్ వస్తాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని వాల్యూస్ వస్తాయి చెప్పాలంటే ఈ ఫార్ములా ఎల్ మైనస్ ఎస్ నుంచి ఎల్ ప్లస్ ఎస్ వరకు జే వాల్యూస్ ఎన్ని వస్తాయి చెప్పాలంటే కనుక సో మొదట ఎల్ మైనస్ ఎస్ కట్టండి 2 -1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 2 +1/2 ఎంత 5/2 వస్తుంది అంటే 3/2 తర్వాత ఇంటిజర్ ఏంటి 5/2నే కాబట్టి 3/2కి 5/2కి మధ్య ఇంకే ఇంటిజర్స్ ఉండవు కాబట్టి 3/2 తర్వాత వచ్చే ఇంటిజర్ వాల్యూ 5/2 కాబట్టి 2 వాల్యూస్ ఈ కాంబినేషన్తో ఒక వాల్యూ ఈ కాంబినేషన్ 2 వాల్యూ ఈ కాంబినేషన్తో 2 వాల్యూస్ సో టోటల్గా జే వాల్యూస్ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 వాల్యూస్ వచ్చినాయి ఏ స్టేట్కి ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ 3 అనే ఎన్ స్టేట్కి జే వాల్యూస్ ఎన్ని వచ్చినాయి 5 వచ్చినాయి జే అంటే ఏంటి అక్కడ
టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్. టోటల్ యాంగులర్ మూమెంటమ్ దేని డిసైడ్ చేస్తుందో కూడా చెప్పింది. దేని డిసైడ్ చేస్తుంది అంటే ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే మేజర్ అయిన స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాను ఎన్ని ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది. ఎన్ని ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది? 1, 2, 3, 4, 5 ఎనర్జీ స్టేట్ కింద స్ప్లిట్ అయింది. అదేవిధంగా ఎన్ ఈజ్ ఈక్వల్ 2 చూద్దాం. ఎన్ ఈజ్ ఈక్వల్ 2కి ఆర్బిటల్ యాంగులర్ క్వాంటం నెంబర్ వాల్యూ అంతా 0, 1 అండ్ స్పిన్ వాల్యూ 1/2 అనుకుంటున్నాం. ఈ కాంబినేషన్తో కూడా జే వాల్యూ కట్టాం అనుకోండి. ఒకసారి ఎల్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటాం, ఎస్ వాల్యూ 1/2 తీసుకుంటాం. దెన్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఎల్స్ ఆఫ్ జే? అంటే 0 - 1/2 to 0 + 1/2, కాబట్టి 0 - 1/2 అయితే -1/2 వస్తుంది. కాబట్టి జే పాజిటివ్ వాల్యూ ఉండాలి, కాబట్టి మైనస్ వాల్యూ తీసుకోం. కాబట్టి పాజిటివ్ వాల్యూ మాత్రం తీసుకుంటే జే వాల్యూ 1/2 వస్తుంది. నెక్స్ట్ 1, 1/2 తీసుకున్నారనుకోండి, 1 - 1/2 to 1 + 1/2. 1 - 1/2 అంటే కనుక 1/2, 1 + 1/2 అయితే కనుక 3/2. కాబట్టి 1/2 తర్వాత ఇంటిజర్ కంపల్సరీగా 3/2. 1 + 1/2 + 1 అంటే మీనింగ్ ఏంటి? 3/2 వస్తుంది. కాబట్టి 1/2, 3/2. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 స్టేట్, 2 అనే సింగిల్ ఎనర్జీ స్టేట్. వెక్టర్ యాడ్ మోడల్కి వచ్చేసరికి ఎన్ని అనే స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది? 3 అనే స్టేట్స్ కింద. సో దాన్ని ఇక్కడ ఒక డయాగ్రామ్ ప్రకారం వేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఆ స్ప్లిటింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కింద వేస్తాను. రైట్, ఒకసారి చెరిపేస్తున్నాను ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, ఎనర్జీ గోల్డ్ 3 ఎనర్జీ లెవెల్ వచ్చేది సింగిల్ ఎనర్జీ లెవెల్ స్ప్లిట్స్ ఇన్ టూ. సోర్ఫీల్డ్ అటామిక్ మోడల్కి వచ్చేసరికి ఎన్ని లెవెల్స్ కింద స్ప్లిట్ అయింది? 3 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయింది. 1, 2 విచ్ ఇస్ వాల్యూ ఆఫ్ ఎల్. ఓకే, మరలా వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి స్పిన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఎల్ని ఎస్ని కంబైన్ చేస్తే కనుక రిజల్టెంట్ జే వస్తుంది. సో ఎల్ని ఎస్ని కంబైన్ చేస్తే ఈ కాంబినేషన్ తోటి ఎన్ని జే వాల్యూస్ వచ్చినాయి? టోటల్ 5 జే వాల్యూస్ వచ్చినాయి. సో అందులో ఎల్ ఈజ్ ఈక్వల్ టూది 1ది 0ది 3 స్టేట్స్ సంబంధించి ఎల్ ఈజ్ ఈక్వల్ 2 సంబంధించి రాస్తే కనుక ఇవన్నీ స్టేట్స్ ఇవి 2 సబ్ ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ 1, 2 మరి ఎల్ ఈజ్ ఈక్వల్ 0, 1 సబ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ 5/2 అండ్ దిస్ ఈజ్ 3/2 అండ్ దిస్ ఈజ్ 3/2, దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/2. ఓకేనా? అది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నారనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే అకార్డింగ్ టు బోస్ థియరీ విచ్ ఈస్ ద సింగిల్ ఎనర్జీ లెవెల్, బట్ అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ థియరీ స్ప్లిట్స్ ఇన్ టు 0, 1. దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎల్, దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ జే. 1, 0, 1, 0. సో ఈ వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి స్పిన్ అనేది ఒకటి కలుస్తుంది, కాబట్టి రిజల్టెంట్ వాల్యూ జే వస్తుంది. ఎన్ని జే వాల్యూస్ ఉన్నాయి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0కి 1 జే వాల్యూ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1కి 2 జే వాల్యూస్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/2, 3/2 ఇస్ ద వాల్యూ ఆఫ్ జే. అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ డిఫరెంట్ జే వాల్యూస్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నట్టే. జే అంటే ఏంటంటే యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్. బోర్స్ థియరీలో తీసుకుంటే కనుక ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఒక ఎనర్జీ స్టేట్, ఎలక్ట్రాన్కి ఒక ఎనర్జీ స్టేట్ ఉన్నట్టు. ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అంటే ఒక ఎనర్జీ స్టేట్ ఉన్నట్టు. అంటే మోస్ట్లీ ప్రాబిలిటీ ఎలాగుందంటే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ చేసింది అనుకోండి, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ చేస్తే కనుక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ సింప్లీ సింగిల్ స్పెక్ట్రల్ లైన్, ఒక స్పెక్ట్రల్ లైన్. ఎందుకంటే ఒక ట్రాన్సిషనే కాబట్టి సింగిల్ స్పెక్ట్రల్ లైనే. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ సింగిల్ స్పెక్ట్రల్ లైన్ కొన్ని ఎలిమెంట్స్కి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కింద కనిపిస్తుంది. అంటే వాటిలో నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా గ్రేడింగ్ ప్రిజమ్ డిఫరెన్స్ చెప్పాను కదా. సో రిజాల్వింగ్ పవర్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్తో చూసినప్పుడు ఈ సింగిల్ స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్స్ ఇంటూ మల్టిపుల్ లైన్స్ అంటాం. ఆ మల్టిపుల్ లైన్స్ అంటే ఆ ఫైన్ స్ట్రక్చర్, దాన్ని ఏమంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఆ ఫైన్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే ఈ ఎనర్జీ లెవెల్లో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయా, ఇంకా సబ్ ఎనర్జీస్ ఉన్నాయా, దీంట్లో సబ్ ఎనర్జీస్ ఉన్నాయా లేవా అనే విషయం చెప్పలేదు. కానీ సోమర్ఫీల్డ్ థియరీ తర్వాత వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి మనకి చూడండి ఒకసారి
सो आन फील्ड थियरी वेसर की एन इज इक्वल टू 3 इन लेवल्स का स्प्लिट एन फाइव अने इंट्रड्यूस कदा एन फाइव बटे चुपचु और मेजर एन स्टेट सब एन स्प्लिटे सो दिन वालूस मूड एन स्टेट्स जीरो वन टू जीरो अंत एन स्टेट लेदान का लोअर एन स्टेट मीनिंग वस्तु अदे विधा वेक्टर ऐटम वाले सर की स्पिन अनेबी एस तो एल एस तो वेक्टर एडिशन जे वस्तु सो जे वाल्यू प्रकार एन एनर्जी लेवल्स एन जे वाल्यूस उ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ జే వాల్యూస్ ఉన్నాయి. ఫైవ్ జే వాల్యూస్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే ఫైవ్ యాంగులర్ మూమెంట్స్ ఉన్నట్టు ఒక సింగిల్ ఎలక్ట్రాన్కి ఈ స్టేట్లో ఫైవ్ యాంగులర్ మూమెంట్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే ఫైవ్ ఎనర్జీ స్టేట్సే. దీని మీనింగ్ ఏంటంటే దీస్ ఆర్ ద ఫైవ్ ఎనర్జీ స్టేట్స్. Which is 5 by 2, 3 by 2, 3 by 2, 1 by 2, 1 by 2. అదే విధంగా దీని విషయానికి వస్తే కనుక ఎన్ని జే వాల్యూస్ ఉన్నట్టు 1, 2, 3. అంటే 3 by 2, 1 by 2, 1 by 2. సో దిస్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 స్టేట్, దిస్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 స్టేట్. బోర్స్ థియరీ ప్రకారం ఎన్ని ట్రాన్సిషన్స్ పాసిబుల్ ఉన్నాయి, ఒక ట్రాన్సిషనే. ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ ఉంది, ఒక స్పెక్ట్రల్ లైనే. కానీ వెక్టర్ యాటమ్ వాళ్ళకి వచ్చేసరికి చూడండి, ఈ అనే స్టేట్ ఎన్ని స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది, 5. ఈ అనే స్టేట్ 3. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ చూడండి, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎలక్ట్రాన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే, అంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. బట్ ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, సెలక్షన్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే డెల్టా జే మస్ట్ బి 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1. డెల్టా జే వాల్యూ 0 అయ్యే విధంగా లేదా ప్లస్ ఆర్ మైనస్ 1 అయ్యే విధంగా మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలి. ఓకేనా? అంటే డెల్టా జే అంటే చేంజ్ ఇన్ జే వాల్యూ. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ జే వాల్యూ నుంచి ఈ జే వాల్యూకి వచ్చింది అనుకోండి, 5/2 - 3/2 అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, 5/2 - 3/2 నథింగ్ బట్ 1 అంతే కదా. 5/2 - 3/2 తీస్తే 1 కదా. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ పాసిబుల్ ఉంది. అండ్ ఇంకో ట్రాన్సిషన్ చేంజ్ ఇన్ డెల్టా జే 0 కదా, ఈ ట్రాన్సిషన్ కూడా పాసిబుల్ ఉంది. అంటే ఇది సెలక్షన్ రూల్ అంటాం, ఇది ఫర్దర్ టాపిక్. అంటే ఈ టాపిక్ ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి సెలక్షన్ రూల్ ఇక్కడ డైరెక్ట్గా వేసాను. ఇక్కడ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగాలంటే కనుక కొన్ని రూల్స్ అప్లై చేసుకుంటూ ఉంటుంది. ఆ రూల్స్ ఏమంటే సెలక్షన్ రూల్స్ అంటాం. ఈ కండిషన్ ఒబే చేసే విధంగా ట్రాన్సిషన్ చేస్తుంది, అన్ని రకాల ట్రాన్సిషన్ చేయదు. డెల్టా జే ఐదర్ 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 అయ్యే విధంగా ఉండే ట్రాన్సిషన్ మాత్రం చేస్తుంది. 5/2 - 3/2 ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అంటే ఎంత చేంజ్ ఇన్ జే వాల్యూ వచ్చింది, జే వాల్యూ చేంజ్ ఎంత వస్తుంది, 5/2 - 3/2 వచ్చిందంటే చేంజ్ ఇన్ జే వాల్యూ ఎంత అంటే 1 కదా, ప్లస్ 1. ఓకే. అండ్ ఇంకో ట్రాన్సాక్షన్ -1 ట్రాన్సాక్షన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎలాగంటే దిస్ ఇస్ 1/2 - 3/2 వస్తుంది. 1/2 - 3/2 నథింగ్ బట్ -1 కదా. 1/2 - 3/2 తీసేస్తే కనుక వచ్చేది అంటే -1. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా పాసిబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ చూద్దాం, 5/2 - 1/2 ట్రాన్సాక్షన్ పాసిబుల్ ఉందా? 5/2 - 1/2 ట్రాన్సాక్షన్ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే డెల్టా జే 5/2 - 1/2 వస్తే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 అయ్యే విధంగా ట్రాన్సాక్షన్ జరగదు, కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ జరగదు. నెక్స్ట్ 5/2 - 1/2 ఇది కూడా జరగదు. నెక్స్ట్ 3/2 - 1/2 ట్రాన్సాక్షన్ ఉంది కదా, 3/2 - 1/2 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 3/2 మరి ఈ ట్రాన్సాక్షన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? అఫ్ కోర్స్ ఈ రెండు ఒకే ఎనర్జీస్ అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కూడా చూపించాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ చూడండి, 1/2 - 3/2 ఆల్రెడీ చేసాం కదా. ఓకే, 1/2 - 1/2 దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. 1/2 - 1/2 ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది, 0 కదా డిఫరెన్స్. 1/2 - 1/2 తీసేస్తే 0 కదా, ఈ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. అయితే ఇక్కడ రఫ్గా వేసాను ఇక్కడ మీకు. సో అకార్డింగ్ టు బోర్స్ థియరీ ఎన్ని ట్రాన్సాక్షన్స్? ఒక ట్రాన్సాక్షనే. ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్? ఒక స్పెక్ట్రల్ లైన్. బట్ అకార్డింగ్ టు వెక్టర్ ఐటమ్ మోడల్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6 రఫ్గా వేసింది మాత్రమే. ఇక్కడ 6 ట్రాన్సాక్షన్ జరిగిందంటే ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అవుతా. ఈ ట్రాన్సాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దీంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దీంట్లో, దీనిలో అండ్ దీనిలో 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 ఓకే.
ఇది ఒక స్పెక్టర్ లైన్, దీనికి ఒక స్పెక్టర్ లైన్, దీనికి ఒక స్పెక్టర్ లైన్, దీనికి ఒక స్పెక్టర్ లైన్. అంటే ఎన్ని రకాల స్పెక్టర్ లైన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది? సిక్స్. ఇక్కడ ఎన్ని రకాల స్పెక్టర్ లైన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఒకటే. బట్ అదే వెక్టర్ యాటమ్ మోడల్కి వచ్చేసరికి స్పెక్టర్ లైన్స్ సంఖ్య పెరిగింది పెరగలేదా? రఫ్గా వేసింది, అప్రాక్సిమేట్గా వేసింది, ఇలాగే జరుగుద్దని కాదు. బట్ మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ జరుగుతుంది, మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ జరిగితే కనుక మోర్ దాన్ వన్ స్పెక్టర్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్టర్ లైన్ అకార్డింగ్ టు బోస్ థియరీ, విచ్ ఈస్ ఎ సింగిల్ స్పెక్టర్ లైన్ ఫార్మ్డ్ బై ద ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎన్ ఈజ్ గోల్డ్ 3 టు ఎన్ ఈజ్ గోల్డ్ 2. బట్ అకార్డింగ్ టు వెక్టర్ యాటమ్ మోడల్, ఎన్ ఈజ్ గోల్డ్ 3 ఈజ్ అకంపనీడ్ బై 5 ఎనర్జీ స్టేట్స్. ఎన్ ఈజ్ గోల్డ్ 2 ఈజ్ అకంపనీడ్ బై 3 ఎనర్జీ స్టేట్స్. సో దేర్ మే బీ మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ ఈజ్ పాసిబుల్ ఇన్ దీస్ ఎనర్జీ స్టేట్స్. సో దేర్ మే బీ మోర్ దాన్ వన్ స్పెక్టర్ లైన్ ఈజ్ అక్కర్డ్. కంపల్సరీగా మోర్ దాన్ వన్ స్పెక్టర్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాగ సింగిల్ స్పెక్టర్ లైన్ మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ అవ్వడానికి అంటే ఫైన్ స్ట్రక్చర్ అంటాం. సో ఫైన్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీనింగ్ వస్తుంది. ఇదంతా కూడా దేన్ని ఉపయోగించి చెప్తుంది నేను, సింప్లీ ఎన్, ఎల్, ఎస్, జే వీటిని మాత్రమే. సో ఈ క్వాంటం నెంబర్స్ ఎప్పుడు ఉంటాయంటే యాటమ్ స్టేబుల్ స్టేట్లో ఉన్నప్పుడే. ఆల్రెడీ యాటమ్ మీద ఎటువంటి ఎనర్జీ అప్లై చేయకముందు, ఎటువంటి ఫోర్స్ లేనప్పుడు న్యాచురల్ స్టేట్లో ఉండే క్వాంటం నెంబర్స్ ఇవన్నీ కూడా. అంటే ఈ ఎనర్జీ స్టేట్స్ అన్ని కూడా యాటమ్ యొక్క స్టేబుల్ స్టేట్లో ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మరలా ఎనర్జీ స్టేట్స్ మారిపోతాయి. వీటితో పాటు అడిషనల్గా ఎనర్జీ స్టేట్స్ వస్తాయి. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వచ్చే క్వాంటం నెంబర్సే రిమైనింగ్ 3 ఉన్నాయి. చూడండి, స్టార్టింగ్లో రాసాను 7లో 5 దగ్గర నుంచి ఉన్నాయి కదా, 5, 6, 7 ఉన్నాయి కదా, ఆ మూడు కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అరైజ్ అవుతున్న క్వాంటం నెంబర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఇది మీకు అర్థమవుతుంది అనుకున్నాను, ఒకసారి అర్థం కాకపోతే వీడియో పాస్ చేసుకుని చూడండి, ఏమైనా డౌట్ వస్తే కనుక ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.